ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడిగా ఉంటూ సామాన్యుడిలా ఆలోచిస్తూ ఆయన ఎవరో కాదు, మీ నామినేషన్ పర్వం అశేష జన వాహిని మధ్య. అంత అవసరమా నామినేషన్కి? ఇదంతా పక్క ప్లానింగ్ తోనే చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. శివప్రసాద్ రెడ్డి గారికి కష్టాలు బాధలు తిరిగి ఏం లేవా? జగన్ అన్న లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ లేడు. ఆ రోజు మీ నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పుడు ఎవరి ఫోటోలు పెట్టుకున్నారు? ఎవరి ఫోటో పెట్టుకోవాలా? ఓన్లీ డాడీ ఫోటో. ఎవరి ఫోటో లేకోకుండానే మీ డాడీ గారు ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ రోజు మాత్రం మీరు ఫోటోల మీద డిపెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఇక్కడ బరిలో ఉన్నారు. ఓనమాలు ఇప్పుడే స్టార్ట్ చేసింది రాజకీయంలో. ఎప్పుడు వచ్చామని కాదన్న, బుల్లెట్ దిగిందా లేదన్న. వాళ్ళు సీజన్ ప్రకారం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గతంలో చాలా మంది వచ్చారు, పోతూ ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎంతో మంది అభ్యర్థులు వస్తుంటారు, పోతుంటారు. భూజేపల్లి మాత్రం ఎందుకు? మద్దిశెట్టి వేణుగోపాల్ మీకు ఒక శత్రువులా మారిపోయాడు. టీడీపీకి సపోర్ట్ చేసి తిరుగుతున్నాడు అతను. ఆయన్ని కాదని మళ్ళీ మీకు తిరిగి టికెట్ ఇవ్వడానికి ప్రధానంగా ఒక రీజన్ చెప్పగలరా? సర్వేల్లో ఎవరికి బాగా వస్తే. సార్, భూచేపల్లి కుటుంబానికి ప్రజాదరణ ఉందని సార్ టికెట్ ఇచ్చారు. 2004లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు, 2009లో గెలిచారు. 14 వచ్చేసరికి ఎందుకు మళ్ళీ మీకు? ఇదే సర్వేల్లో భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవడు కాబట్టి ఆల్రెడీ వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారు అనుకోవచ్చు కదా. 2019 నేనే పోటీ చేయని చెప్పాను. అమ్మకి ఎందుకు అంత పిచ్చి అని అసలు? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు వెంట, ఈ రోజు జగనన్న వెంట నడవాలి అనే ఒక. రాజశేఖర్ లాంటి చూస్తే దేవుడు లాగా అనుకుంటారు, చంద్రబాబును చూస్తే దెయ్యం లాగా ఉంటాడు. జగన్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఒకటే అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. అదే విధంగా దర్శిలో కూడా భూచేపల్లి శివప్రసాద్ అను మీకు మంచి చేస్తాడని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని మీరు అదే దమ్ముతో చెప్పగలరు?